ఇంతకుముందు ల్యాప్టాప్ అన్నటువంటిది అంటే చాలా పెద్ద విశేషం ఇప్పుడు ల్యాప్టాప్లు కాలేజీల దశల్లో ట్యాబ్ అనేటువంటిది ఆషామాషి వ్యవహారం కాదు అంటే ల్యాప్టాప్ కంటే తక్కువ కాస్టే కానీ ట్యాబ్లు సాధారణంగా ధనవంతుల ధనవంతులలో మాత్రమే ఉండేటువంటిది ఇప్పుడు పేదల ఇళ్ళకి చేరుతున్నాయి ట్యాబ్లు విత్ ఎడ్యుకేషన్ కిట్ బైజూస్ ఎడ్యుకేషన్ కిట్తో మారిపోతున్న కాలంలో మాస్టర్ల పాఠాల కంటే కూడా టీవీలలో పాఠాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో బైజూస్ అనేటువంటి సంస్థ దాని ఆధారంగా నడుపుకుంటూ వస్తే ఆ సంస్థ కరెక్ట్గా కరోనా టైంలో బాగా పెద్ద ఎత్తున దానికి అడిక్ట్ అయ్యారు పబ్లిక్ ఆ తర్వాత అప్పట్లో పేదలకి ఫోన్లు లేవు లేదా ట్యాబ్లు లేవు అప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటే ఇప్పుడు బైజూస్ అయితే ఆర్థికంగా దెబ్బతింది కానీ ప్రభుత్వం అయితే ట్యాబులలో ఆ బైజూస్ కంటెంట్ ఇవ్వడం ద్వారా ఒక రకంగా అలా ఆదుకుందని కూడా చెప్పాలేము ఇప్పుడు ఓవరాల్గా ఏ పిల్లలకి కూడా ట్యాబ్లు ఎయిత్ క్లాస్ నుంచి పిల్లలకి ట్యాబ్లు అనేటువంటిది అత్యంత కీలకమైనటువంటి అంశం ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాల ఎనిమిదో తరగతి చదువుతున్న నాలుగు లక్షల యాభై తొమ్మిది వేల ఐదు వందల అరవై నాలుగు మంది విద్యార్థులు వాళ్ళకి పాఠాలు పాఠాలు బోధించి యాభై తొమ్మిది వేల నూట డెబ్బై ఆరు మంది ఉపాధ్యాయులకు బుధవారం ఉచితంగా ట్యాబ్లు ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటనలో చెప్పింది బాపట్ల జిల్లా చుండూరు మండలం ఎడ్లపల్లిలో ఈ ట్యాబ్లు పంపిణీని సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభిస్తాను బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్తో ఆరు వందల ఎనభై ఆరు కోట్ల విలువైన ఐదు లక్షల పద్దెనిమిది వేల ఏడు వందల నలభై ట్యాబుల్ని పిల్లలకు అందజేస్తున్నట్టు వెల్లించింది రాష్ట్ర వ్యాప్తంగా వారం పాటు పంపిణీ కార్యక్రమాలు కొనసాగుతాయి తరగతిలో సబ్జెక్టు ఉపాధ్యాయుల విధానం తరగతి బయట ఇరవై నాలుగు గంటల విద్యార్థులు సబ్జెక్ట్ నేర్చుకునేందుకు ధనవంతులు పిల్లలకి అందుబాటులో ఉన్న అవకాశాన్ని పేదల పిల్లలకు జగన్ ప్రభుత్వం కానుకంగా ఇస్తుంది ఇంటర్నెట్ సౌకర్యం లేని విద్యార్థులకి ఆన్లైన్లోనూ అందుబాటులో ఉండేలా ఎనిమిది తొమ్మిది తరగతుల కంటెంట్ మెమరీ కార్డు ద్వారా ట్యాబ్లలో ప్రీలోడ్ చేసాం పిల్లలకు సులభంగా పాఠ్యాంశాలు అర్థమయ్యేలా చిత్రాలు వీడియో ఆడియో త్రీ డైమెన్షన్ ఫార్ములాలో యానిమేషన్లతో కంటెంట్ రూపొందించారు పిల్లలు తమ స్థాయిని స్వయంగా అంచనా వేసుకునేలా మదింపు విధానం ప్రతి అధ్యయనం తర్వాత నలభై యాభై ప్రశ్నలు వివిధ గ్రేడ్లో మార్క్ పరీక్షలు రాసుకునేందుకు అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఐదులో సిబిఎస్ఈ బోర్డు పదో తరగతి పరీక్షలకు ఆంగ్ల మాధ్యమంలో రాసేలా పిల్లల్ని సన్నద్దం చేస్తున్నామని చెప్పి ప్రభుత్వం అధికారికంగా చెప్పుకొచ్చింది